హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ అఫీషియల్. హోప్ ఎవరివన్ ఈస్ డూయింగ్ గుడ్. ఒక వ్యక్తిని చంపడానికి, తెలియని వ్యక్తిని చంపడానికి, అది కూడా 750 కిలోమీటర్లు వెళ్ళి కత్తితో పొడిచి వచ్చాడు. అలా ఎందుకు చేశాడు, ఎవరతను, ఏంటి, ఆ విషయాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సో మీ అందరికీ తెలుసు కదండి, ఆన్లైన్ గేమ్స్ అంటే ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి కదా. నార్మల్గా ఫోన్లో ఎవరు చూసినా కూడా, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చాలామంది ఈ తరం యంగ్ జనరేషన్ ఏం చేస్తూ ఉంటారంటే గేమ్స్ ఆడుతూ ఉంటారు. నార్మల్గా నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఆ జనరేషన్ ఎట్లా ఉంటుందంటే, మనం స్నేక్ అండ్ ల్యాడర్ కానివ్వండి, సో ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళం. వాటి వల్ల పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే మనం చుట్టూ కూర్చోవటము, లేదా మనలో మనము ఒకళ్ళు ఆడుకోవటము, కార్ రేస్ గేమ్ ఇట్లాంటి ఆడేవాళ్ళం. సో అప్పుడు ఏంటంటే ఎటువంటి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, జనరేషన్స్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. కానీ జనరేషన్ పెరిగే కొద్ది, టెక్నాలజీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆన్లైన్ గేమ్స్ ఎక్కువైపోయింది. అంటే మనం ఇక్కడ ఉంటాము, పబ్జీ గేమ్స్ కానివ్వండి, కొంచెం డేంజరస్ గేమ్స్ ఉన్నాయి చాలా వరకు. కొన్ని గేమ్స్ ఈవెన్ గవర్నమెంట్స్ కూడా బ్యాన్ చేసినాయి, ఎందుకంటే అవి ప్రాణాలకి హానికరం అని చెప్పేసి. ఎందుకు అవుతున్నాయి అంటే, ఇది ఈ మధ్య ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే, లేదా చాలామంది గమనించి చాలామంది చెప్తుంది ఏంటంటే, ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎంత డేంజర్ ఉంది మనకనేసి. కిడ్స్ కానివ్వండి, లేకపోతే ఒక యంగ్ జనరేషన్ కానివ్వండి, ఎంత అడిక్ట్ అయిపోతున్నారు వాటికి అనేది మీకు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక వ్యక్తి రీసెంట్గా జరిగిందండి ఇది, ఒక మ్యాక్సిమం ఒక 18 ఇయర్స్ ఉంటాయి అన్నమాట అతనికి. సో తను ఏంటంటే ఆన్లైన్ గేమ్లో నార్మల్గా ఈ మధ్య పబ్జీలు వాడుతూ ఉంటారు కదా, షూటింగ్ గేమ్స్ అనేది. సో అవతల వ్యక్తి ఎవరనేది మనకు తెలియదు, అయినా కూడా మనం ఆడుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఎక్స్ట్రా అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోమని గేమ్స్ కోసం ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే, ఆ వ్యక్తి అవతల వ్యక్తితో కొంచెం గొడవ అయిందనమాట గేమ్ ఆడుతున్నప్పుడు ఆన్లైన్లో. సో అవతల వ్యక్తి ఎవరని తెలుసుకొని ఆ గొడవ అవటం వల్ల ఎంత అడిక్ట్ అయ్యారు చూడండి. ఇక్కడ అవతల వ్యక్తి ఎవరు అని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి ఈ గొడవ అతన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం కోసం, అంటే ఆల్మోస్ట్ ఒక 700 కిలోమీటర్స్ అవుతా ఎక్కడో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి తనని కత్తితో పొడిచి వచ్చాడు. ఎంత దారుణము చూడండి. ఈ ఆన్లైన్ గేమ్స్ ఎంత ఇంపాక్ట్ పడుతున్నాయి మన యంగ్ జనరేషన్ మీద అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ట్రై టు అండర్స్టాండ్ అండి, మీ కిడ్స్ కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, ఎవరైనా సరే ఇటువంటి ఆన్లైన్ గేమ్స్ అడిక్ట్ అవుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అడిక్ట్ అవ్వకుండా మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాలా, లేదంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ కిడ్స్కి కానివ్వండి, మీ తెలిసిన వాళ్ళకి కానివ్వండి, మొబైల్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్గా కొంచెం మనం కంట్రోల్, అంటే పేరెంట్ కంట్రోల్ కూడా ఉంటుంది కదండి. సో అవంతా మనం చూసుకోవాలన్నమాట, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సో అందరికీ తెలుస్తుంది ఇటువంటివి కూడా జరుగుతున్నాయి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలా, కిడ్స్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలా అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.